హై టు వన్ వెల్కమ్ టు చేతనా ఇన్స్ట్యూర్ ఫర్ కాంప్ట్యూటర్స్ ఇవాళ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి పార్ట్ సిక్స్ క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ మినా నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు ఆన్సర్ ఇల్ టుట్ మిష్ సో దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు కుతుబుద్దీన్ ఐబక్ నెక్స్ట్ క్వశ్చన్ పల్లవుల కాలంలో తీర ప్రాంతాల్లో ఏ దేవుడి ఆలయాలు నిర్మించారు ఆన్సర్ శివుడు నెక్స్ట్ క్వశ్చన్ మధ్యయుగానికి చెందిన ఏ ప్రముఖుడిని అంబేద్కర్ తన గురువుగా పేర్కొన్నాడు ఆన్సర్ కబీర్ నెక్స్ట్ క్వశ్చన్ కింద పేర్కొన్న వారిలో గుజరాత్లో కృష్ణ భక్తిని ప్రబోధించిన వారెవరు ఆన్సర్ వల్లభాచార్యుడు నెక్స్ట్ క్వశ్చన్ మొఘలుల కాలంలో యుద్ధ మంత్రిని ఈ విధంగా వ్యవహరించేవారు ఆన్సర్ మీర్భక్షి నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ సంరక్షకుడు ఎవరు ఆన్సర్ దాదాజీ కొండదేవ్ నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర రాజు మొదటి దేవరాయల కుమార్తెను వివాహమాడిన బహమణి ఎవరు ఆన్సర్ ఫిరోషా నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర రాజ్యాన్ని ఖండిత రాజ్యంగా ఎవరు పేర్కొన్నారు ఆన్సర్ బట్టన్ స్ట్రీట్ నెక్స్ట్ క్వశ్చన్ మైసూర్ పులి అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ టిప్పు సుల్తాన్ నెక్స్ట్ క్వశ్చన్ పిట్స్ ఇండియా చట్టం ఏ సంవత్సరంలో చేశారు ఆన్సర్ పదిహేడు వందల ఎనభై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ కింద పేర్కొన్న వారిలో అమెరికా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారెవరు ఆన్సర్ కారన్వాలీస్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల మూడులో అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ఎక్కడ నెలకొల్పారు ఆన్సర్ పూసా నెక్స్ట్ క్వశ్చన్ రామకృష్ణ పరమహంసపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాసిన విదేశీయుడు ఎవరు ఆన్సర్ మార్క్స్ ముల్లర్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అఖిల భారత కిసాన్ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ లక్నో నెక్స్ట్ క్వశ్చన్ జ్యోతిరావు పులే సత్యశోధక్ సమాజాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు ఆన్సర్ పద్దెనిమిది వందల డెబ్బై మూడు నెక్స్ట్ క్వశ్చన్ భారత్పై అరబ్బులు దండయాత్ర ఫలితం లేని విజయంగా అభివర్ణించిన వారు ఎవరు ఆన్సర్ లేన్పూల్ నెక్స్ట్ క్వశ్చన్ నయా ముస్లింలు ఏ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో భారత్లో స్థిరపడ్డారు ఆన్సర్ జలాలుద్దీన్ ఖిల్జీ నెక్స్ట్ క్వశ్చన్ మహమ్మద్ బీన్ తుక్లక్ ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖను ఏ పేరుతో వ్యవహరించేవారు ఆన్సర్ దివానీ అమీర్ కోహి నెక్స్ట్ క్వశ్చన్ హిందూ ముస్లింలు ఒకే మట్టితో తయారు చేసిన రెండు కుండల లాంటివారు అని పేర్కొన్న వారు ఎవరు ఆన్సర్ కబీర్ నెక్స్ట్ క్వశ్చన్ షిక్ అంటే పంజాబీ భాషలో అర్థం ఏమిటి ఆన్సర్ శిష్యుడు నెక్స్ట్ క్వశ్చన్ బహమనీ రాజ్యంలో మహమ్మద్ గవాన్ ఎక్కడ మదరాస్ను స్థాపించాడు ఆన్సర్ బీదర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండో అరిస్టాటిల్ అనే ఏ బహమనీ పాలకుడిని పిలిచేవారు ఆన్సర్ రెండో మహమ్మద్ షా నెక్స్ట్ క్వశ్చన్ పస్లీ అనే నూతన శకాన్ని ప్రారంభించిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఆన్సర్ అక్బర్ నెక్స్ట్ క్వశ్చన్ దిన్ ఇలాహీని అక్బర్ ఏ సంవత్సరంలో ప్రకటించాడు ఆన్సర్ పదహైదు వందల ఎనభై రెండు నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ను భారత జాతీయ పిత అని అన్నది ఎవరు ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ ఆస్థాన సంగీత విద్వాంసుడైన తాన్సేన్ అసలు పేరు ఆన్సర్ రామ్ తను పాండే నెక్స్ట్ క్వశ్చన్ భూమిలో స్వర్గం ఉంది అంటే అది ఇదే అది ఇదే అది ఇదే అని దేని గోడలపై రాసి ఉంది ఆన్సర్ దివానీ ఖాస్ నెక్స్ట్ క్వశ్చన్ ఖుర్రం ఏ సామ్రాజ్యంపై విజయం సాధించి షాజహాన్ అనే బిరుదును పొందాడు ఆన్సర్ అహ్మద్ నగర్ నెక్స్ట్ క్వశ్చన్ రాజా రామ్మోహన్ రాయ్కు రాజా అనే బిరుదు ఇచ్చిన మొఘల్ పాలకుడు ఎవరు ఆన్సర్ రెండో అక్బర్ నెక్స్ట్ క్వశ్చన్ ముత్యాల మసీద్ను షాజహాన్ ఎక్కడ నిర్మించాడు ఆన్సర్ ఆగ్రా నెక్స్ట్ క్వశ్చన్ శివాజీకి కిరీటధారణ చేసిన వేద పండితుడు ఎవరు ఆన్సర్ గర్గాభట్టు నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ ఎక్కడ కిరీటధారణ చేసుకున్నాడు ఆన్సర్ రాయ్గఢ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో శివాజీ బిరుదు కానిది ఆన్సర్ క్షత్రియ ధర్మ ఆనం సో శివాజీ బిరుదులో చేసి ఛత్రపతి హైందవ ధర్మోద్ధారక క్షత్రియ కులవంశత నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ అష్టప్రధానుల్లో సుమంత విధి ఆన్సర్ విదేశీ వ్యవహారాలు నెక్స్ట్ క్వశ్చన్ నౌకల ధర కేంద్రంను శివాజీ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశాడు ఆన్సర్ కులబా నెక్స్ట్ క్వశ్చన్ శివాజీతో మంతనాలు జరిపి రాజా జైసింగ్ పురందర్ సందిని ఏ సంవత్సరంలో చేసుకున్నాడు ఆన్సర్ పదహారు వందల అరవై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ చేతిలో మరణించిన బుజాపూర్ సేనాని ఎవరు ఆన్సర్ అఫ్జల్ ఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ ఏ సంవత్సరంలో మరణించాడు ఆన్సర్ పదహారు వందల ఎనభై నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్యాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు ఆన్సర్ పదమూడు వందల ముప్పై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ అరబ్బుల ఏ వైద్య విధానం భారత్లో ప్రవేశించింది ఆన్సర్ యునాని నెక్స్ట్ క్వశ్చన్ రామ్ చరిత్ మానస్ అనే హిందీ రామాయణకర్త ఎవరు ఆన్సర్ సుల తులసీదాస్ నెక్స్ట్ క్వశ్చన్ కాలిగ్రఫీ అనే రాత పద్ధతిలో ప్రసిద్ధి చెందినవారు ఆన్సర్ జేబున్నీసా నెక్స్ట్ క్వశ్చన్ తన రాజ్యంలో వారసులు లేకుండా విదేశీయులు మరణిస్తే వారి ఆస్తి మద్రాసులకు చెందుతుందని ప్రకటించినవారు ఆన్సర్ జహంగీర్ నెక్స్ట్ క్వశ్చన్ నేను చరిత్రలో విగ్రహ దర్శకుడిగానే ప్రసిద్ధి చెందాలి అమ్ముకున్నవాడిగా కాదు అని ఎవరు అన్నారు ఆన్సర్ గజనీ మహమ్మద్ నెక్స్ట్ క్వశ్చన్ ఖలీఫాగా ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాను ఎవరు ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ చరిత్రలో రాజ్యపాలన చేసిన తొలి మహిళ రజియా సుల్తానా ఢిల్లీ పీఠాన్ని ఏ సంవత్సరంలో అధిష్ఠించింది ఆన్సర్ పన్నెండు వందల ముప్పై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్ల కాలంలో భారత్ను సందర్శ ఇబన్ బటుటా ఏ దేశస్థుడు ఆన్సర్ మొరాకో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ రామచిలుకగా పేరొందినవారు ఆన్సర్ అమీర్ ఖుస్రో నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వలి విధి ఆన్సర్ రాష్ట్రపాలన నెక్స్ట్ క్వశ్చన్ అశోకుడి శిలాశాసనాలను తోప్రా మీరట్ల నుంచి తరలించి ఢిల్లీలో వారు ఆన్సర్ ఫిరోజా తుగ్లక్ థ్యాంక్